అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. సీట్లు అడిగే స్థాయి నుంచి డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారా? ఎన్నికలకు 9 నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారా? గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నారా? పొత్తుల విషయం పెండింగ్ లో ఉన్న క్యాండిడేట్లను ఎంపిక చేస్తున్నారా? పవన్ వద్ద ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీగా ఉన్నాయా? ఉంటే అవేంటి? పవన్ ధైర్యానికి కారణం ఏంటి? వారాహి యాత్ర తర్వాత ఓపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. వారాహి ముందు ఒక లేక, వారాహి తర్వాత మరో లెక్క అన్నట్లుగా పార్టీ పరిస్థితి మారిపోయింది. పొత్తులంటే గతంలో అయితే ఎదుటి పార్టీ ఇచ్చిన సీట్లు తీసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నాకు ఇన్ని సీట్లు కావాలి అని డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది. అవసరమైతే సింగిల్గా కూడా పోటీ చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని వారాహి యాత్ర పార్టీ కార్యకర్తల్లో నింపింది. మరోవైపు ఎన్డీఏ మీటింగ్కు హాజరైన తర్వాత పొత్తుల లెక్కలపై ఒక స్పష్టమైన అవగాహన పవన్ కళ్యాణ్కు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఆఫ్టర్ ఢిల్లీ టూర్ స్పీచ్లలో ఆ క్లారిటీ కనిపిస్తోంది. ఏ పార్టీతో పొత్తు ఉంటుందని బయటకు చెప్పకపోయినా పవన్కు మాత్రం ఈ విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అందుకే ప్లాన్ ఏ ప్లాన్ బి వ్యూహాలను రచిస్తూ రాజకీయాల్లో కాకరేపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో చివరి నిమిషంలో హడావిడికి తావివ్వకుండా ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలో ఉన్న వారిలో ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి వారెవరు? ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారిలో ఒక్కో సీటే ఆశిస్తున్నారా? తన సహచరులకు కూడా సీట్లు ఆశిస్తున్నారా? అలా ఆశిస్తే వారికి కావలసిన సీట్లేంటి? ఇంకా ఇతర పార్టీల నుంచి రావడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు అన్న సమాచారాన్ని ఆరా తీస్తూ సీట్ల కేటాయింపుపై ఒక షీట్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. సీట్ల లెక్కల విషయంలో ప్లాన్ ఏ ప్లాన్ బి అని రెండు జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తుంటే ఎన్ని సీట్లు డిమాండ్ చేయాలి, టీడీపీ ఎన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది అన్న కోణంలో లిస్టు ప్రిపేర్ చేస్తున్నారు. టీడీపీని 60 నుంచి 70 సీట్లు డిమాండ్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 40 నుంచి 50 సీట్లు కేటాయించి పొత్తు తప్పనిసరి అయినప్పుడు ఏం చేయాలనే వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో కిరణ్ రాయల్, డాక్టర్ బాబు, పంచకర్ల సందీప్, కందుల దుర్గేష్, బొలిశెట్టి సత్య, బొలిశెట్టి శ్రీనివాస్, శివశంకర్, నాగబాబు ఇలా పలువురు నాయకులు పోటీకి సిద్ధంగా ఉన్నారు. ముందుగా పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి కావలసిన సీట్లు కేటాయించాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా చెప్తున్నారు. ఆ తర్వాత కొత్తగా పార్టీలో చేరిన ఆమంచి స్వాములు, పంచకర్ల రమేష్, టీవీ రామారావు తదితర ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఇంకా కొంతమంది జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ జాబితా కూడా జనసేనాని వద్ద ఉంది. వీరికి కూడా సీట్లు సర్దుబాటు చేసే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. టీడీపీతో పొత్తున్నా ఈసారి మీ సాగిల పడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ పార్టీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడవలసిన అవసరం లేదని భావిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన జనసేన గ్రాఫ్ను దృష్టిలో పెట్టుకొని సీట్లు డిమాండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చేశారట. ఇటీవల జనసేనాని స్పీచ్లు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. పొత్తులపై తేల్చుకోవాల్సింది టీడీపీని అన్న సంకేతాలు ఇస్తున్నారు. అంటే టీడీపీ కలిసి వచ్చినా రాకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల బరిలోకి దిగడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. గతంలో టీడీపీతో కలిసి వెళ్తామని బలంగా చెప్పిన పవన్ ప్రస్తుతం ఈ విషయంలో స్వరం తగ్గించారు. వారాహి తెచ్చిన ఉత్సాహం, బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత పొత్తులపై వచ్చిన క్లారిటీతో ముందడుగు వేస్తున్నారు. టీడీపీతో పొత్తు కుదరకపోతే ప్లాన్ బి అమలు చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అప్పుడు బీజేపీతో మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జనసేనది అప్పర్ హ్యాండ్ కానుంది. ఆ పార్టీకి 40 నుంచి 50 సీట్లు కేటాయించి 100కు పైగా జనసేన పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జనసేన మ్యాజిక్ ఫిగర్ సాధించకపోయినా అన్ని కలిసి వచ్చి హంగు ఏర్పడితే తాను సీఎం అయ్యేందుకు కావలసిన సీట్లను సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో పదే పదే తానే సీఎం అని చెప్తున్న మాట వెనుక ఈ రెండు వ్యూహాలున్నట్లు కనిపిస్తోంది.
తానే సీఎం అనే మాట పవన్ మాట వరుసకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు అనలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై అన్ని లెక్కలు వేసుకొనే దీర్ఘకాలిక వ్యూహంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా మారారని చెప్పడానికి నిదర్శనమని అంటున్నారు.